నా విషయంలో నాకు ఏజ్ అనేది ఒక నెంబర్, జస్ట్ క్యాలెండర్లో డేట్ ఎట్లా మారుతుందో మనకి ఇయర్లీ చేంజ్ అవుతుంది అంతే. అనుకున్నది సాధించడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించారు 47 ఏళ్ల గోలి శ్యామల. శ్రీలంక భారత్ మధ్యనున్న పాక్ జలసంధిలో 30 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 43 నిమిషాల్లో ఇది ప్రపంచ రికార్డు సృష్టించిన 2వ మహిళగా నిలిచారు తెలుగు మహిళ శ్యామల. ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోటకు చెందిన ఓ రైతు కుటుంబం నుంచి వచ్చారు శ్యామల. యానిమేషన్ రంగంలో తన కెరియర్ను ప్రారంభించి పరమానందయ్య శిష్యులు యానిమేషన్ ద్వారా గుర్తింపు పొందారు. తన యానిమేషన్ వ్యాపారంలో నష్టాలు రావడంతో వచ్చిన డిప్రెషన్ను ఎదుర్కొనేందుకు స్విమ్మింగ్ తనకు చాలా ఉపయోగపడిందని చెప్పారు. యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి బయటపడటానికి నేను స్విమ్మింగ్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అంటే వాటర్ గురించి దాన్ని అట్లా స్టడీ చేస్తూ స్విమ్మింగ్ వల్ల ఉపయోగాల గురించి ఒక ఆర్టికల్ చదివాను. చదివిన తర్వాత దాన్ని నేర్చుకోవాలనిపించి నెట్లో సెర్చ్ చేస్తాను నాకు సరౌండింగ్స్లో ఉండే స్విమ్మింగ్ పూల్స్ గురించి. ఫస్ట్ నాకు ప్రగతి నగర్లో పూల్ దగ్గర అనిపించి అక్కడ అప్రోచ్ అవుతున్నప్పుడు లోపలికి వెళ్తూనే చాలా భయంగా అట్లా చూసాను అనమాట. ఎవరైనా ఉన్నారా, లేడీస్ ఉన్నారా అట్లా చూసినప్పుడు వాళ్ళని అడిగాను, అసలు ఆ లేడీస్ ఎవరైనా ఉంటారా, నాలాగే ఎవరైనా నేర్చుకుంటారా, ఇంత పెద్దవాళ్ళు ఉన్నారా, పిల్లలే వెళ్తారా, ఇన్ని రకాల క్వశ్చన్స్ వేస్తే అట్లా ఏం లేదు, అందరూ నేర్చుకుంటారు, మీరు టెన్షన్ పడకండి అనేసి అన్నారు. అంటే ఫస్ట్ టైం పూల్ చూసినప్పుడు చాలా నెర్వస్ అనిపించింది. డిప్రెషన్ పోగొట్టుకోవడానికి మొదలుపెట్టిన స్విమ్మింగ్పై రోజు రోజుకు తనకు మక్కువ పెరిగిందని చెప్పారు. బ్యాచ్ అంతా వెళ్ళిపోయినా మళ్ళీ ఇంకొక గంట ఎక్స్ట్రా వాళ్ళు పో అనే వరకు కూడా ఎక్స్ట్రా చేస్తూనే ఉండేదాన్ని. సో అట్లాగా నాకు డే బై డే దాని మీద ప్రేమ కలిగింది. రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో ఎన్నో పతకాలు సాధించారు శ్యామల. ఆర్థిక ఇబ్బందులు, భాషాపరమైన అడ్డంకులు శ్యామల ఆశయం ముందు తలవంచాయి. జాతీయ స్థాయి పోటీలతో పాటు అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. శ్రీలంక భారత్ మధ్యనున్న పాక్ జలసంధిలో ఈదడానికి నిర్ణయించుకున్నప్పుడు ఎన్నో విమర్శలొచ్చాయి, కానీ దాన్ని ఎలాగైనా సాధించాలని నిర్ణయించుకున్నానని శ్యామల చెప్పారు. ఓన్లీ 14 మెంబర్స్ మాత్రమే క్రాస్ చేశారు. చాలా టఫ్ కండిషన్ ఉంటుంది. ఈక్వల్ టు ఇంగ్లీష్ ఛానల్లో ఓన్లీ వెదర్ కండిషన్ ఒకటే చేంజ్ అనేది డీటెయిల్స్ తెలిసాయి. తెలిసిన తర్వాత నేను ఫ్రెండ్ దగ్గర డిస్కస్ చేశాను దీని గురించి. ఏంటి, నేను కూడా క్రాస్ చేయాలనుకుంటున్నాను, నేను కూడా చేయాలనుకుంటున్నాను అంటే నీకు ఏమైనా పిచ్చా, నీ ఏజ్ మర్చిపోతున్నావు, నువ్వు 40 ప్లస్లో నువ్వు, ఏదైనా చేయాలనుకుంటే 25 లోపే చేయాలి, మన మజిల్ పవర్ అంతా డౌన్ అవుతుంది అంటే. నా విషయంలో నాకు ఏజ్ అనేది ఒక నెంబర్, జస్ట్ క్యాలెండర్లో డేట్ ఎట్లా మారుతుందో మనకి ఇయర్లీ చేంజ్ అవుతుంది అంతే. సో నేను అది చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను అది చెప్పినా వాళ్ళు చాలా నవ్వి, మీకన్నా తోపులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయట్లేదు, నువ్వు ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు మొదలుపెట్టావు అనేసి అని చాలా డిస్కరేజింగ్గా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఎవరు చేశారు, అట్లీస్ట్ చేసిన వాళ్ళ దగ్గర మనము ఏదైనా గైడెన్స్ తీసుకుందాం అన్నట్టు సెర్చ్ చేసినప్పుడు హోమ్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీ రాజీవ్ త్రివేది ఐపీఎస్ గారిది, ఆయన ఆల్రెడీ జిబ్రాల్టర్ క్రాస్ చేశారు, ఇంకా ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ చేశారు, అండ్ పాక్ స్ట్రైట్ క్రాస్ చేశారు. సో ఆయన్ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుందామని అనిపించి నేను ఒక అన్నయ్య ద్వారా అప్రోచ్ అయ్యి ఆయనతో మాట్లాడిపించి ఆయన అపాయింట్మెంట్ అడిగితే 3 మంత్స్ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. నాకున్న అప్పుడే నేర్చేసుకోవాలి అన్నదానికి ఆయన ఇచ్చిన దానికి మ్యాచ్ కాక నేను ఇంకా ఆగలేక వెంటనే ఒక మెసేజ్ పంపించాను వాట్సాప్లో, సార్ నేను నా ఏజ్ ఇంత, సో నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం నాకు హెల్ప్ చేయరా ప్లీజ్ అని పంపిస్తే చాలా ఇంప్రెస్ అయ్యారు ఆయన. ఏజ్ గురించి అసలు ఆయన మాట్లాడలేదు. ఒక ముక్క అమ్మ నీ ఏజ్లో నువ్వు చేయలేవు అని ఒక ముక్క అని ఉంటే కనుక నేను నా జర్నీ అక్కడ ఆగిపోయేదేమో మరి. బట్ ఆయన అసలు అట్లా టాపిక్కే టచ్ చేయలేదు, ఆయన ఏజ్ టాపిక్కే టచ్ చేయలేదు, నీ ఎక్స్పీరియన్స్ ఇంతే అని కూడా టాపిక్ టచ్ చేయలేదు. సో ఆయన టిప్స్ పంపించడం స్టార్ట్ చేశారు వాట్సాప్లో. ఆయన వచ్చి చూడలేరు, ఇంకా గైడ్ చేయలేరు. సో నేను అప్పుడు చెప్పాను, సార్ నాకు ఈ పూల్ ఒకటే అవైలబుల్గా ఉంది, మా ప్రణీత్ ప్రణవ్ హోమ్స్లో ఉన్న పూల్ ఒకటే అవైలబుల్గా ఉంది, బయట పూల్స్లో 1 గంట కన్నా ఎక్కువ చేసుకొని ఎవరు లేడీస్కి అనేసి అంటే, లేదు పూల్ కూడా అది నీకు పెద్ద ప్రాబ్లం కాదు, నువ్వు జస్ట్ స్టార్ట్ చేయి అని అనేసరికి నాకు ఇక్కడనే స్టార్ట్ చేశాను. డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ 1 మంత్లో 0 లెవెల్ to 10 కిలోమీటర్స్ నేను చేసి చూపించాను. నేను ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్ 5 కిలోమీటర్సే, 5 కిలోమీటర్స్ చేస్తాం, కానీ మైండ్లో మాత్రం 10 కిలోమీటర్స్ నేను ఫిక్స్ అయ్యాను, 10 కిలోమీటర్స్ రీచ్ అయ్యాను. తర్వాత సార్ 1 మంత్కే నన్ను నెక్స్ట్ కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ త్రివేది సలహాలతో పాటు కోచ్ల సహకారంతో భారత్ శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈదడానికి సిద్ధమయ్యారు శ్యామల.
భారత్ శ్రీలంక ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించినా కోవిడ్ వల్ల వాయిదా వేయవలసి వచ్చింది. ఈ పాండమిక్ స్టేజ్లో నేను కూడా ఆల్మోస్ట్ నా స్టామినా మొత్తం పోయింది. స్విమ్మింగ్ స్టామినా డిఫరెంట్ ఉంటుంది, మనము డైలీ 10 కిలోమీటర్స్ రన్ చేసినా కూడా అది వేరే ఉంటుంది, స్విమ్మింగ్ స్టామినా డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ జీరో లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ నవంబర్లో మళ్ళీ నేను రీస్టార్ట్ చేశాను. ఏమిటంటే పూల్స్ కొన్ని ఎక్కడో చాలా దూరంలో ఓపెన్ అయింది లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర, అక్కడికి వెళ్ళి నేను పర్మిషన్స్ తీసుకున్నాను. పర్మిషన్స్ తీసుకుని ఇక్కడ నుంచి డైలీ వెళ్ళి నేను అక్కడ ప్రాక్టీస్ చేసుకుని వచ్చేదాన్ని. చాలా స్ట్రగుల్ అయ్యాను స్టార్టింగ్లో, ఎందుకంటే మొత్తం స్టామినాని తీసుకుని రావడానికి, బ్యాకప్ తీసుకురావడానికి చాలా కష్టం అనిపించింది. ఎవ్రీ మంత్ మళ్ళీ రామేశ్వరం వెళ్ళి ఓపెన్ వాటర్లో హై టైడ్స్ ఉన్నప్పుడు ఎగినెస్ట్గా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మార్చి 19 ఉదయం 4:15 శ్రీలంక కోస్ట్ నుంచి ధనుష్కోటికి స్విమ్మింగ్ ప్రారంభించి గమ్యానికి చేరి వరల్డ్ రికార్డు సృష్టించారు శ్యామల. ఈ ప్రయత్నంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారం కూడా ఉపయోగపడిందని చెప్పారు. 4:00 కెప్టెన్ వికాస్ సూద్ గారు మళ్ళీ వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. నేను స్టార్ట్ చేశాను, అది స్టార్ట్ చేసినప్పుడు 4:15 అయింది తెల్లవారుజామున. స్టార్ట్ చేసి నేను ఇండియన్ అది శ్రీలంకన్ వాటర్స్ చాలా ఫేవరబుల్గా ఉంది వెదర్ అంతా కూడా. ఎప్పుడైతే నేను బోర్డర్ క్రాస్ చేసి ఇండియన్ వాటర్స్లోకి అడుగుపెట్టానో చాలా రఫ్ కండిషన్స్ చూశాను. తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి వెదర్ అంతా చేంజ్ అయిపోయింది, స్ట్రాంగ్ కరెంట్స్ నన్ను బ్యాక్కి నెడుతూ ఉంటే లాస్ట్ 3 అవర్స్ ఎంత స్ట్రగుల్ అయినంటే నాకు తెలుసు. షోల్డర్స్ అంతా చాలా పెయిన్ వచ్చింది. లాస్ట్కి ఈదుకుంటూ మొత్తానికి ధనుష్ కొడుది ఇలాగ టచ్ చేసేసరికి అమ్మా అనిపించింది నాకు. అంత కష్టమో ఒక్క రోజుతో మర్చిపోయాను, ఒక్క క్షణం మర్చిపోయాను. అందరూ అప్రిషియేట్ చేయడానికి వచ్చినప్పుడు నా ఫ్లాగ్ని ఇట్లా పట్టుకున్నప్పుడు రియలీ ఆ 2 ఇయర్స్ స్ట్రగుల్, నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఎంత అవమానాలు ఫేస్ చేశానో, ఫైనాన్షియల్లీ ఎంత ఒక రూపాయి కూడబెట్టడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు అండి. సో అదంతా మర్చిపోయి ఆ ఫ్లాగ్ పట్టుకున్నప్పుడు ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను.